ట్రంప్ ఒక ఫోర్న్ స్టార్కి డబ్బులు ఇచ్చాడు, 130,000 డాలర్లు. ఆ డబ్బులని లాయర్ ఫీజుగా కట్టే చూపించాడు తన రికార్డుల్లో అన్నటువంటి కారణంగానే క్రిమినల్ కేసు పెట్టబడింది. 4 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి కేసు. నిన్న తన అరెస్టు, అధికారిక అరెస్టు, ఫింగర్ ప్రింట్స్ అయి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. కోర్టులో మీరు నేరాన్ని ఒప్పుకుంటున్నారంటే ఒప్పుకోనంటాం, దాని మీద విచారణ డిసెంబర్కి వాయిదా పట్టడం. వాస్తవంగా డిసెంబర్కి వాయిదా అంటే అర్థం ఏంటంటే జనవరి నుంచి విచారణ ప్రారంభమవుతుంది, అంటే కరెక్ట్గా ఎన్నికల టైంకి, ఎలక్షన్స్ టైంకి విచారణ జరిగేటట్టు. డిసెంబర్ దాకా ఏం నిద్రపోవాలని అక్కడ ఒక మేజర్ ఇష్యూ అయినప్పుడు కావాలని చేస్తున్నటువంటిది అన్నది స్పష్టంగా కనబడుతుంది. అక్కడ జ్యుడిషియరీలో పాలిటిక్స్ అన్నటువంటిది క్లియర్గా కనబడుతుంది. అయితే ఇదే సందర్భంలో మరో కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. ఇందులో ఎవరైతే ఈ వ్యాంప్ స్టార్ కింద లేకపోతే కనుక ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కి కాలిఫోర్నియా కోర్టులో చుక్కెదురైంది. ట్రంప్కి 1.2 లక్షల డాలర్లు చెల్లించమని కోర్టు ఆదేశించింది. ఆమె డబ్బు కోసమే బెదిరింపులకు పాల్పడుతోంది అంటూ ట్రంప్ గతంలో ఆరోపించారు. దీనిపై డానియల్స్ 2018లో పరువు నష్టం దావేసి ఓడిపోయింది. ట్రంప్ న్యాయవాదులకి 2.63 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలని స్థానిక కోర్టు ఆమెను ఆదేశించింది. ఆమె పై కోర్టులో అప్పీల్ చేసుకున్న అక్కడ మరో 2,45,000 డాలర్ల ఫైన్ పడింది. కాలిఫోర్నియా కోర్టులో అప్పీల్ చేస్తే కోర్టు ఆమెకు 1.2 లక్షల డాలర్ల ఫైన్ వేసింది. ట్రంప్ అసలు ఈ గొడవ అదే, ఆవిడ ఫోర్న్ స్టారు అతనితో సంబంధం పెట్టుకుంది, 2011 నుంచి 2016 దాకా సంబంధాలు ఉన్నాయి అని చెప్పింది. ట్రంప్ నాకు సంబంధం లేదన్నాడు, కాకపోతే దాని మీద కేసు పెడతానన్నటువంటి సందర్భంలో అధ్యక్ష స్థానానికి అడ్డు పెట్టడానికి డ్రామా ఆడుతోందని గ్రహించి 130,000 డబ్బులు ఇచ్చేశాడు. ఆమెంటి, నేను కథలు రాసేటువంటి వాళ్ళకి చెప్తాను, తద్వారా నా కథను అమ్ముకుంటాను అని చెప్పిందనమాట. సరే అని డబ్బులు చెల్లించేశాడు. ఎందుకు ఈ గొడవ అంతా అని దాని విషయంలో ట్రంప్ ఒక పక్కన అరెస్ట్ అయితే, ఇదే ట్రంప్ అరెస్ట్ నిన్న జరిగితే మరొక వైపున ఏం చేసుకొచ్చింది ఆవిడ, కొత్త ఎత్తుగడ వీళ్ళ మీద పరువు నష్టం దావేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంది. ఆ పరువు నష్టం దావా నిన్న కూడా ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈమెకి పరువు నష్టం ఏం జరగలేదు, ఈమె చెప్తోంది అబద్ధమని కోర్టు తీర్పిచ్చింది. కానీ ఆమెకి ఈ డబ్బులు ఇచ్చాడు అన్న దాన్ని లెక్కల్లో సరిగ్గా చూపెట్టలేదన్నటువంటి కారణంగా ట్రంప్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు.